అలాండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము తరువాత 2 ఇయర్స్ టెస్ట్ చేసిన ఐటమ్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాము. 2 ఇయర్స్ లో అవి ఎలా మారాయి, ఏమైనా చేంజెస్ వచ్చాయా క్వాలిటీలో అనేది మీకు షేర్ చేసుకుంటా ఈరోజు. సో బేసిక్ గా మేము ఎన్నో ఏళ్ళగా ఐకియాలో షాపింగ్ చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ మన కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు వేరే రీటైలర్స్. ఎందుకు అంటే ఐకియా మనకి త్రూ అవుట్ ద వరల్డ్ వాళ్ళు సప్లై చేస్తారు, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు మాస్ ప్రొడక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఐటమ్ కాస్ట్ తక్కువ పడుతుంది, క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతున్నారు తక్కువ కాస్ట్లో. సో హెన్స్ ద రీజన్ మేము మ్యాక్సిమం ఐకియాకే వెళ్తాము. సో క్వాలిటీ మాకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి ఐకియా వచ్చింది కాబట్టి మీకు ఈ ఐటమ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు వీడియో. ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్క ఐటమ్ని మనం రివ్యూ చేసుకుందాము. సో మన ఫస్ట్ ఐటమ్ చూసేసుకుందామా మరి. సో రివ్యూలో మన ఫస్ట్ ఐటమ్ ఈ ప్యాన్ అన్నమాట, దీన్ని సెన్సువల్ అంటారు. ఇది స్వీడిష్ లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి మీ ప్రొనౌన్సియేషన్ కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. ఇది సెన్సువల్ అని మీకు ఇక్కడ రాస్తాను మీకు దీని టైటిల్. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ పాట్స్ అన్నమాట మాకున్న దాంట్లో. సో ఇందులో చెయ్యని డిష్ లేదా, 2 ఇయర్స్ నుంచి దీన్ని నాన్ స్టాప్ వాడుతూనే ఉన్నాం, లిటరలీ ఎవ్రీ సెకండ్ లేదా ఈవెన్ ఎవ్రీడే వాడుతున్నాం. సో ఇది చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి, అది మేము స్టీల్ గరిటెలు అవి వాడినందుకు, అంతకుమించి పెద్ద ఏం ప్రాబ్లం లేదు. 2 ఇయర్స్ వాడాము, కండిషన్ చూస్తున్నారు కదా దీన్ని. ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది రెగ్యులర్ గిన్నెల కంటే, చాలా థిక్గా తయారు చేశారు ఈ స్టీల్, సో అందుకే మనకి మాడ్ రాదు. ప్లస్ ఈ గిన్నె డిష్ వాషర్ సేఫ్. సో మేము 2 ఇయర్స్లో నాన్ స్టాప్గా ఎవ్రీ 2 డేస్కి మేము ఇది డిష్ వాషర్లో వేసాము, సో ఏ డ్యామేజ్ లేదు. అలాగే ఇది ఇండక్షన్ కుక్కర్ కూడా మనం వాడుకోవచ్చు, మన దగ్గర ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉంటాయి కదా, దానికి కూడా పనికొస్తుంది. అడుగున మీకు చూస్తున్నారు కదా ఇక్కడ సింథటిక్ గ్రిప్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కాలదన్నమాట, ఇక్కడ హీట్ అవుతుంది కానీ ప్యాన్ ఇది హీట్ అవ్వదు, సో మనం ఇక్కడ పట్టుకొని వాడుకోవచ్చు. ఇది చాలా బెనిఫిట్గా ఉంది. సో ఇది నాకు తెలిసి ఇది లైఫ్ టైం ఉంటుందని అనుకుంటున్నాయి గిన్నె, ఎందుకంటే చాలా మందంగా ఉంది ఇది. సో ఈ మందం వల్లనే మనకి అడుగు మాడదన్నమాట. రివ్యూలో మన సెకండ్ ఐటమ్, ఇది సెన్షల్ మేకే అన్నమాట. సో సెన్షల్ మోడల్ ఏంటంటే మనకి థిక్ స్టీల్ ప్యాన్స్ అని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఐకియా వాళ్ళు. సో ఈ లాంచ్లో మొత్తం సెన్షల్ ఐటమ్స్ అన్ని మందంగా ఉంటాయి మనకి. సో సేమ్ ఇంతకుముందు మనం చూసిన గిన్నెలాగానే ఇదేంటంటే కొద్దిగా వెడల్పుగా ఇచ్చాడు, మనము ఏదైనా ప్యాన్ ఫ్రై చేసుకోవడానికి వాటికి పనికి వస్తాయి. ఇది కూడా చాలా థిక్గా చేశాడు, సో ఈ ఆర్డినరీ ప్యాన్స్ లాగా ఉండదు, ఇది హెవీగా ఉంటుంది. మిగతా అది ఎగ్జాక్ట్ సేమ్ మోడల్, రబ్బర్ గ్రిప్ ఇచ్చాడు. సో ఇది కాలదన్నమాట పట్టుకున్న దగ్గర, ఇక్కడైతే వేడెక్కుతుంది కొద్దిగా చూసి ఉండాలి. సో ఇది చాలా థిక్గా ఉంది, 2 ఇయర్స్ వాడాము, అది వాడినంత రెగ్యులర్గా వాడలేదు కానీ ఎవ్రీ 3 టు 4 డేస్ ఇది వాడామన్నమాట. ఏదైనా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నా, ఏదైనా బేసిక్ ఫ్రై చేసుకోవడానికి బాగా వాడాము. సో చూస్తున్నారు కదా కండిషన్, వీక్లీ 2 టైమ్స్ అయినా వాడాము ఇది 2 ఇయర్స్లో. దీనికి మ్యాక్సిమం మేము షాలో ఫ్రైస్కే వాడాము. సో షాలో ఫ్రైస్కి చాలా బాగుంటుంది గిన్నె, మిగతా అది ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ అనమాట. ఇది వెడల్పుగా ఉంటుంది, అది కొద్దిగా డీప్గా ఉంటుంది ప్యాన్, అంతే డిఫరెన్స్. సో ఇది ప్యాన్ ఫ్రైస్కి షాలో ఫ్రైస్కి చాలా బెస్ట్. హ్యాండిల్ కూడా మనకి రబ్బర్ ఇచ్చారు ఇందాక ఐటమ్ లాగానే. మొత్తం మోడల్ అంతా సేమ్ అనమాట, మీకు సెన్షల్ మేక్స్ అన్నీ ఇలా మందంగా తయారు చేస్తారు. సో మీకు అదే ఫస్ట్ క్లూ అనమాట. సో ఐకియా లాంచ్ చేసిన సెన్షల్ బేసిక్గా ఇలా థిక్ స్టీల్తో ప్రొడ్యూస్ చేయడం అనమాట, అంటే ఎక్కువ మన్నాలి గిన్నెలు అనేసి. సో హ్యాండిల్కి రబ్బర్ ఇస్తారు డిఫాల్ట్గా, ఇది చాలా థిక్గా ఉంటుంది ఇది. సో ఇదేంటంటే మనకు ఇండక్షన్ కుక్కర్స్ కూడా పనికి వస్తుంది ఇది. సో రివ్యూలో మా నెక్స్ట్ ఐటమ్ హోంబలింగ్ ప్యాన్స్ అనమాట, ఇవి సాస్ ప్యాన్స్. ఇది ప్రొనౌన్సియేషన్ అలా కాలేదు, ఇది స్వీడిష్ హోంబర్లింగ్ అని ఉంటుంది, మీకు పైన దీని డిస్క్రిప్షన్ రాస్తాను. సో లిడ్తో పాటు వచ్చింది ఇది స్టీల్ లిడ్. సో మేము మ్యాక్సిమం స్టీలే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే మనకి సేఫ్గా ఉంటుంది మెటీరియల్ అని, అల్యూమినియం అలాంటివి తగ్గించేసాం వాడడం. సెన్సువల్ అంత మందంగా ఉండదు కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు ఇది, కొద్దిగా లైట్ వెయిట్గా ఉంటుంది.
మేము పాస్తా బాయిల్ చేయడానికి అలా రైస్ కి అలాగే వాటికి బాగా వాడుతున్నాము. సాస్ పాన్ అన్నమాట బేసిక్. ఇందులో ప్రాన్ బిర్యానీ అలాగే ఎగ్ బిర్యానీ కూడా చేసుకున్నాము, బాగా వచ్చింది. కింద మాడకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. గిన్నె కన్నా మనకి బేస్ మందంగా ఉందన్నమాట, సో దానివల్ల మనకు అడుగు మాడదు ఇది. సో 2 ఇయర్స్ నుంచి మినిమం వన్స్ ఎ వీక్ వాడుతున్నాం ఇది. ఏ స్క్రాచెస్ లేవు. స్టీల్ ప్యాన్ స్టీల్ గట్టెలు వాడాము, స్టీల్ స్పూన్స్ వాడాము, స్క్రాచెస్ పెద్ద ఏం లేవు. ఇనీషియల్గా మేము కొద్దిగా వరి అయ్యాం, ఇది చీప్లో తీసుకున్నాం కదా మరి సరిగ్గా ఉంటుందా లేదా క్వాలిటీ అని. సో అలా ఏం లేదు, తక్కువ కాస్ట్ ఉన్న మంచి స్టాండర్డ్గా తయారు చేశారు దీన్ని. మంచి మందంగానే ఉంది ఇది, మరీ పల్చగా రేకులాగా లేదు. సో దీనికి హ్యాండిల్స్ ఉన్నాయి, ఇవి హీట్ ఎక్కవు. సో వేడెక్కినా కానీ ఇవి బాగానే కాలకుండా ఉంటున్నాయి హ్యాండిల్స్. సో తక్కువ కాస్ట్లో ఇది మంచి బడ్జెట్లో వచ్చిన గిన్నె ఇది. సో ఇది మనకి ఎలక్ట్రిక్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. ఇది మన కింద కాయిల్ బేస్ ఇచ్చారు, అంటే మనకి ఎలక్ట్రిక్ స్టవ్ మీద కొన్ని ఏంటంటే మ్యాగ్నెటిక్ కనెక్ట్ అవుతేనే మీకు స్టార్ట్ అవుతుంది ఇండక్షన్ కుక్కర్. సో ఇది ఇండక్షన్ కుక్కర్ కూడా వాడుకోవచ్చు మీరు. మనీస్ వర్త్ అన్నమాట ఇది. క్వాలిటీ బాగానే ఉంది. ఇనీషియల్గా మేము బాగోదు అనుకున్నాము, తక్కువలో తీసుకున్నాము, కాకపోతే క్వాలిటీ బాగా మెయింటైన్ చేసేది. సో ద నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ ప్లస్ చాలా తక్కువ కాస్ట్లో ఇది తీసుకున్నాము. ఫస్ట్లో మాకు అర్థం కాలేదు ఏ డబ్బా ఇవి క్లిప్స్ లాగున్నాయి ఏం చేస్తారు దీంతో అని. చాలా చాలా యూస్ఫుల్, ఇవి చాలా తక్కువలో దొరుకుతాయి. ఈ సెట్ దొరుకుతుంది మీకు, మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాయి ఎన్ని వస్తాయి పర్ సెట్, దీని కాస్ట్ అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది. బేసిక్గా మనకి చిన్నవి వస్తాయి, పెద్దవి కలిపి వస్తాయి సెట్లో. వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు ఇది. ఇవి కూడా కొన్ని మేము చాలా ఏళ్ళు అయిపోతుంది. ఇవి క్లిప్స్ అనమాట. బేసిక్గా మన ఇంట్లో కాన్ఫ్లెక్స్ ప్యాకెట్స్ ఇవన్నీ ఓపెన్ చేసుకుంటాం కదా, జీపప్ ప్యాకెట్లు ఇలాంటివి ఓపెన్ చేసి మనం కంటైనర్లో పోసుకుంటాము. ఆ కంటైనర్లో ఫిల్ అయిపోయాక ప్యాకెట్స్ రిమైన్ అయిపోతాయి కదా, అవి ఏ టైప్ పెట్టుకోకపోతే మనకు జీడిపప్పు ఇవన్నీ చెడిపోతాయి కదా కాన్ఫ్లెక్స్. ఏ టైప్ పెట్టుకోవడానికి క్లిప్స్ వాడతారనమాట. మన ఎనీ కవర్ ఓపెన్ చేసిన కవర్ని ఇలా పెట్టేసుకొని కట్ అయిన దగ్గర లాక్ చేసుకోవచ్చు, ఇలా ఎయిర్ టైట్ అయిపోతుంది. సో ఈ టీత్ వెళ్ళిపోయి ఈ గ్యాప్లో కూర్చోవడం వల్ల మనకి ప్యాకెట్స్ ఎయిర్ టైట్ అవుతాయి అనమాట. సింపుల్గా దీన్ని ఇలా పెట్టి ప్రెస్ చేయడమే, అంతే లాక్ అయిపోద్ది. మీకు చూపిస్తాను, మాకు ఈ మిర్చి ప్యాకెట్ కొనుక్కున్నాం మేము, ఇంతవరకు అయితే డబ్బాలో పోసేసుకున్నాము. మిగతా అది ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టుకోవచ్చు వన్ ఆఫ్ ద క్లిప్స్. ఇది లేదా చిన్నదైనా వాడేసుకోవచ్చు మనము, చిన్న సరిపోకపోతే పెద్ద క్లిప్ వాడుకోవచ్చు ఇలా. సో ఇది ఎయిర్ టైట్ అయిపోయింది ఇంక, ఇది ఇందులోంచి మనకి బయటికి వెళ్ళదు గాలి, ఇంకా ఎయిర్ టైట్ ఇది ఇంకా. సో ఇప్పుడు మనకి కాన్ఫ్లెక్స్ బ్యాగ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తామన్నమాట. సో ఎయిర్ టైట్ లేకపోతే కాన్ఫ్లెక్స్ అనేవి ఏంటంటే సాగి అయిపోతాయి, మనకి ఏంటంటే క్రిస్పీగా ఉండాలి కదా పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి. సో ఓపెన్ చేసేసి కొన్ని బాక్స్లో పోసుకున్నాం, మిగతా అది ఇలా లాక్ చేయొచ్చు లేదా ఇది పెద్ద క్లిప్ కాబట్టి ఇలా సెంటర్లోకి తెచ్చేసుకొని చూస్తున్నారు కదా ఇలా తెచ్చేసి లాక్ చేసాడని. ఇది ఎయిర్ టైట్ అయిపోద్ది ఇంక, ఇందులోంచి గాలి వెళ్ళదు. సో మన కాన్ఫ్లెక్స్ ప్యాకెట్ ఎప్పుడు క్రిస్పీగా ఉంచుకోవాలంటే ఇలా ఎయిర్ టైట్ క్లిప్ పెట్టేసుకోవచ్చు సింపుల్గా. సో దీన్ని ఇలా మన స్టోరేజ్ కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ క్లిప్స్ ఇది. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కాఫీ మేకర్ అనమాట. ఇది నా ఫేవరెట్ ఐటమ్, ఎందుకంటే నాకు కాఫీ చాలా ఇష్టం అనమాట. సో నా డే దీంతోనే స్టార్ట్ అవుతుంది. సో 2 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ ఎవ్రీడే ఇది వాడుతున్నాను. ఇదేంటంటే బేసిక్గా ఎస్ప్రెసో మేకర్, మన ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా ఇండియన్ స్టైల్, సో అలాంటిదే అనమాట. ఇది ఇటాలియన్ వర్షన్ ఆఫ్ ఫిల్టర్ కాఫీ అనమాట. సో ఎస్ప్రెసో ఇందులో చేస్తారు, నేను మీకు వేరే వీడియో పెడతాను అందులో ఎస్ప్రెసో ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాము. ఇది ఐకియాలో తీసుకున్నాము. ఇప్పుడు ఈ మోడల్ మారినట్టుంది, ఒకసారి చెక్ చేయాలి. బ్రౌజ్ చేసినప్పుడు మెటల్ ఇస్క్ అని కనపడుతుంది ఇప్పుడు ఐకియాలో, పేరు ఇంకా మోడల్ మార్చినట్టున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ ద డిజైన్ కాన్సెప్ట్ సేమ్ అనమాట. మీకు ఫిల్టర్ ఎలా ఉంటుంది, వాటర్ ఎలా పోసుకోవాలి, ఇదంతా సేమ్ ఉంటుంది. ఇందులో కాఫీ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇది ఇటాలియన్ వర్జన్ ఆఫ్ కాఫీ మేకర్, ఇటాలియన్స్ అందరూ ఇందులో కాఫీ తాగుతారు. సో ఇటాలియన్ కాఫీ మనకు తెలిసిందిగా చాలా ఫేమస్, మనం బరిస్టా కాఫీ ఇవన్నీ అనుకుంటున్నాం, ఇవన్నీ ఇటలీ నుంచే వచ్చినాయి అనమాట. సో ఇటలీలో చాలా ఫ్రీక్వెంట్గా తాగుతారు కాఫీ. సో మనకి ఇటాలియన్ కాఫీ ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, పైన లింక్ కనిపిస్తుంది కాఫీ ఎలా చేసుకోవాలి ఇందులో, అది క్లిక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. కాఫీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులో,
చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు కాఫీ లవర్స్ అయితే మాత్రం ఇది డెఫినెట్లీ ట్రై చేయాలి. ఇందులో కాఫీ పెట్టుకుంటే మాత్రం ఆ డే అంతా చాలా సూపర్ గా గడుస్తుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో ఇది మా నెక్స్ట్ ఐటమ్ మిల్క్ ఫ్రాథర్ అన్నమాట. మీరు ఒకవేళ కాఫీ లైక్ చేస్తే కనుక ఇది మస్ట్ హ్యావ్ ఐటమ్. బట్ దీంతో మిల్క్ ఫ్రాథింగ్ చేస్తారు, అంటే మనం కాఫీలో నురుగు తెచ్చుకోవడానికి గ్లాసులు పై నుంచి కిందికి పోయకుండా ఈ ఫ్రాథర్తో మనం మంచి ఫ్రాతి అంటే నురుగుగా అలా వేడి పాల్ని నురుగు చేసుకోవచ్చు అనమాట దీంతో. సో దీనివల్ల ఏంటంటే మీకు మంచి నురుగు వస్తుంది పాలల్లో, అలాగే చల్లారదు అనమాట, మీకు మంచి టేస్ట్ వస్తుంది నురుగున్న పాలతో మీరు కాఫీ చేసుకుంటే. సో ఇది ఎలా వాడాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది కొని కూడా మోర్ దెన్ 2 ఇయర్స్ అవుతుంది. వేరే బ్రాండ్ ఐటమ్స్ తీసుకున్నాను మిల్క్ ఫ్రాథర్, ఎక్కువ కాలం మనలేదు. ఇది మాత్రం ఇంకా అదే స్ట్రెంగ్త్ అదే పవర్లో నడుస్తుంది. సో ఇంచుమించు 3 ఇయర్స్ అవుతుంది, ఇంకా నడుస్తుంది, మేబీ 5 ఇయర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి అడుగున, డబుల్ ఏ బ్యాటరీస్ 2 వేసాము. ఇలా చూస్తున్నారు కదా, ఇలా 2 బ్యాటరీస్ వేసుకోవాలి, వేసుకొని మళ్ళీ లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ అయిపోతుంది. సో 2 AA బ్యాటరీస్ అవసరం దీనికి. నేను ఈ బ్యాటరీస్ ఏసి కూడా ఒక 3-4 మంత్స్ అవుతుంది నాకు కాన్స్టెంట్గా నడుస్తుంది. ఇంకా ఇది డైలీ వాడతాను నేను, సో రఫ్లీ వీక్లో నేను 6 to 7 డేస్ వాడతాను ఇజీగా. ఇది ఈ బ్యాటరీస్ నాకు 3 ఇయర్స్లో నేను 2వసారి మార్చాను, అంటే ఇప్పుడు నడిచేది 2వ సెట్ ఆఫ్ బ్యాటరీస్ అనమాట. 3 ఇయర్స్లో మనకి బ్యాటరీ కూడా తక్కువ తీసుకుంటుంది, ఇది మంచి పవర్ఫుల్ ఫ్రాత్ ఇస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, సో ఈ స్విచ్ని మనం ముందుకు పుష్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో చాప్ బోర్డ్స్ అనమాట, ఇది మేము తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది, ఇది తీసుకొని 1 ఇయర్ అవుతుంది. ఇది ఏంటంటే చీప్గా వచ్చి నేను తీసుకున్నాం, అంటే ఫ్రూట్స్కి వాటికి సపరేట్ చాప్ బోర్డ్స్ పెట్టుకుందామని, అలాగే మా బాబు ఫుడ్కి మాత్రమే ఇవి వాడుతున్నాం మేము. సో కొద్దిగా సపరేట్గా ఉండాలి చాప్ బోర్డ్స్ అనేసి. ఇది రీజనబుల్ కాస్ట్లో దొరికింది చాప్ బోర్డ్, 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాము, చాలా థిక్గా తయారు చేశారు. సో ఇది మేము రెగ్యులర్గా వాడే చాప్ బోర్డు, ఏ డ్యామేజ్ లేదు. ఇదేమో మా బాబు కోసమని సపరేట్గా ఉండాలి చాప్ బోర్డ్ అనేవి తీసుకున్నాము, ప్లస్ ఫ్రూట్స్ కూడా కట్ చేస్తాం దీని మీద. సో ఇది తీసుకుని 1 ఇయరే అవుతుంది నాకు. ఇది స్క్రాచెస్ అవి వచ్చినాయి, ఆబ్వియస్గా మనం చాప్ బోర్డ్ అనగానే మనకు స్క్రాచెస్ తప్పవు. ఇదేంటంటే ఈ 2 సెట్ ఒక ప్యాక్లో వచ్చినాయి మాకు, 2 వచ్చినాయి ఒక ప్యాకెట్లో. సో ఇది చాలా రీజనబుల్గా ఉంది. ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల కట్ చేసుకున్న పీసెస్ అవి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది, ఇది ఫ్లెక్సిబుల్గా. సో ఇలా ఎంతైనా ఉంచుకోవచ్చు, చాలా యూస్ఫుల్. ఇది మీరు ఒకవేళ పెద్ద చాప్ బోర్డ్ అవసరం లేదన్నప్పుడు ఇది వాడుకోవచ్చు చిన్న చిన్న కటింగ్స్కి. అలాగే నెక్స్ట్ ఈ చాకు తీసుకున్నాం మేము, ఈ చాకు కొని ఒక 4 ఇయర్స్ అవుతుంది. సో ఇది నేను వెజిటేబుల్స్ కట్ చేయడానికి అన్నిటికీ వాడతాను, ఇది చాలా ఈజీగా అవుతుంది పని. ఇది షార్ప్నెస్ కూడా ఇంకా మేము షార్ప్ చేయలేదు, చాలా రోజుల నుంచి షార్ప్గానే ఉంది ఇది. బేసిక్గా ఇది నేను మీట్కి ప్లస్ మన వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి వాడతాను, ఇది చాలా బాగుంటుంది. స్పెషల్గా గార్లిక్ ఇలా స్క్వాష్ చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇది క్వాలిటీ సూపర్గా ఉంది, 10 పౌండ్స్లో కొన్నట్టు గుర్తుంది. చాలా యూస్ఫుల్ నైఫ్ ఇది, దీనికి రబ్బర్ గ్రిప్ ఇచ్చారు పట్టుకోవడానికి, మనకు చాలా థిక్గా తయారు చేశారు బ్లేడ్ కూడా. అది చైనీస్ క్లీవర్ అంటారు దీన్ని. అది మస్ట్ హ్యావ్ నైఫ్ అనుకుంటున్నాను నేనైతే, ఇలా చాపింగ్కి వాటికి చాలా బాగుంటుంది ఇది. సో ఇది పిజ్జా కట్టర్ అనమాట. మేము ఏంటంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పిజ్జా బేస్ తెచ్చుకొని ఆ టాపింగ్ అంతా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట. మాకేంటంటే మంచి స్నాక్ అది, అప్పుడప్పుడు వీక్లీ 1 or 2 times తీసుకుంటాం. ఈ పిజ్జా కట్టర్ చాలా బెనిఫిట్ అయింది మాకు. తీసుకున్నాము, మేము ఎలా ఉంటుందో అనుకున్నాము, ఇది పగిలిపోద్దేమో అనేసి. మార్బుల్ లాగా ఉంది కదా, చాలా పనికి వస్తుంది ఇది. ఇది ఐకి ఎలా తీసుకుందో చాలా యూస్ఫుల్ అనమాట. మీరు జింజర్ గార్లిక్ దంచుకోవాలన్నా, మసాలాలు దంచుకోవాలన్నా బాగా పనికి వస్తుంది ఇది. ఎంత కొట్టినా అంత ఇజ్జీగా ఇరగదు, మన గ్రనైట్ లాగే ఉంది, ఇంచుమించు సాఫ్ట్గా ఉంది. సో ఇది మార్బుల్ కదా, మేము ఫస్ట్ వర్రీ అయ్యాము ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని. మీరు ఇక్కడ యాలకల పొడి చూడొచ్చు, ఇందాక మేము బిర్యానీలోకి యాలకల పొడి దంచుకున్నాం, చూస్తున్నారు కదా చాలా ఈజీగా అవుతుంది పౌడర్ దీంట్లో. అలాగే చూసుకున్నట్టయితే ఈ ప్లేట్స్ మేము చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాం, సో ఇది చాలా రీజనబుల్గా ఉన్నాయి.
ఇవి పల్చగా ఉన్నందుకు మేము ఎలా ఉంటాయి అనుకున్నాం, కానీ ఇది 2-3 సార్లు కింద పడ్డది. అంటే మా బండ్లు ఇక్కడ చెక్కతోనే ఉంటాయి కాబట్టి పగలలేదు. సో క్వాలిటీ బాగానే ఉంది, ఇది పల్చగా ఉన్నాయి ప్లేట్స్. ఇవి చాలా రీజనబుల్ కాస్ట్లో అమ్ముతున్నారు ఐకియాలో. నెక్స్ట్ వచ్చేసి మన గ్లాసెస్, ఇవి చాలా మందంగా చేశారు, ఇవి చాలా బాగున్నాయి. ఇవి హాట్ మిల్క్ కూడా ఇందులో పోసుకొని తాగాము, మేము పగలలేదు. మీరు హాట్ ఐటమ్స్ కూడా ఇందులో తాగొచ్చు, టీ కానీ కాఫీ కానీ ఏదైనా పోసుకోవచ్చు ఇందులో, హాట్ మిల్క్ కానీ హార్లిక్స్ కానీ. సో మీరు ఒకవేళ హాట్ వాటర్ తాగుతారు రెగ్యులర్గా, లెమన్ వాటర్ తాగుతారు, హాట్ లెమన్ వాటర్ అనుకుంటే కూడా ఇది పనికి వస్తుంది. హాట్ వాటర్ వేసిన పగలదు, ఇది చాలా గట్టిగా తయారు చేసారు క్వాలిటీ ఇది. సో ఇది మనకి లాటే మగ్స్ అనమాట, ఇవి కూడా ఐకెలా తీసుకున్నాం, చాలా బాగున్నాయి. ఇవి ఇందాక మీకు ఫ్రాతర్ చూపించాడు కదా, దాంతో చేసుకోవచ్చు, బాగుంటుంది లాటే. ఇందులో మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఇందులో నేను డల్గొనా కాఫీ కూడా చేశాను ఈ కప్స్లో, మీరు కావాలంటే వీడియో లింక్ చూసుకోవచ్చు పైన ఇస్తాను. చాలా యూస్ఫుల్ మగ్స్ ఇవి, మేము ఒక 3 ఇయర్స్ నుంచి అది వాడుతున్నాం మినిమమ్. ఎటువంటి డ్యామేజ్ లేదు, చాలా థిక్గా తయారు చేశారు. ఇవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అమ్ముతున్నారు ఐకియాలో. మీకు ఇవి టీకి కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే మీకు నేరోగా ఉన్నందుకు టీ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. సో టీకి కూడా ఎక్కువ వాడతాం మేము, ఇది కాఫీకనే కాదు. సో టీకి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కప్స్ అనుకోవచ్చు. ఇవి వచ్చేసి మేము టీ కోసం అని కప్స్ తీసుకున్నాము, ఇవి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయని తీసుకున్నాము. బాగున్నాయి కప్స్, బాగున్నాయి ఇవి లుక్ వైజ్ చాలా బాగున్నాయి అన్నమాట, అందుకే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ లంచ్ బాక్స్ తీసుకున్నాము. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది గాజు అనమాట, ఇది చాలా థిక్ గ్లాస్తో తయారు చేశారు. సో ఇది చాలా వరకు హీట్ తీసుకోగలుగుతుంది. ఇది ఏంటంటే అవెన్ సేఫ్ కూడా అనమాట, ఇది డిష్ వాషర్ సేఫ్, అవెన్ సేఫ్ కూడా అనమాట. సో ఇందులో మేము అవెన్లో పెట్టుకుంటామన్నమాట, చాలా వేడిగా ఉంటుంది అవెన్లో, అయినా ఇది తట్టుకుంటుంది. సో ఏంటంటే మేము దీన్ని లంచ్ బాక్స్ లాగా కూడా వాడతామన్నమాట, ఎయిర్ టైట్ ఇలా కంటైనర్ ఇస్తాడు. బాగుంది క్వాలిటీ వైజ్, ఇది ఇలా లాక్ చేసుకోవడం ఎయిర్ టైట్. ఇంకో దాంట్లో మేము నెయ్యి పెట్టుకుంటున్నాము. సో ఇది లంచ్ బాక్స్ లాగా ఉంటుంది, ప్లస్ మీరు మిగిలిపోయిన హాట్ ఫుడ్ ఏదైనా ఉంటే ఇందులో సేవ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మందంగా ఉంది బాక్స్, ఇది వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఐటమ్స్ అని చెప్పచ్చు. ఇందులో 2 సైజెస్ ఉంటాయి, ఒకటి చిన్నది ఒకటి లార్జ్ సైజు. సో ఇందులో మేము నెయ్యి పెట్టుకున్నాము ఎయిర్ టైట్ కోసం అనేసి, చూస్తున్నారు కదా. మీకు ఒకవేళ నెయ్యి ఎలా చేసానో ఇంట్రెస్ట్ ఉంటే పైన లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి యుటెన్సిల్ హోల్డర్, ఇది చాలా యూస్ఫుల్గా ఉంది, స్టీల్తో చేశారు మొత్తము, చాలా యూస్ఫుల్గా ఉంది మన గరిటెలు అవి పెట్టుకోవడానికి. సో ఏమైనా ఉంటే వాటర్ ఇందులోకి డ్రైన్ అయిపోద్ది అనమాట, కింద కూడా హోల్స్ ఇచ్చారు, చూస్తున్నారు కదా మొత్తం ఎయిర్ డ్రై అయిపోతుంది. కడిగేసిన గరిటెలు అవి ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు ఇలా. సో ఇది వచ్చేసి సింగిల్ ప్యాక్లో వచ్చినాయి మాకు ఇవి యుటెన్సిల్స్ అన్నీ. సో ఇది మనకి సాంబార్కి వాటికి పనికి వస్తుంది, సూప్స్కి. ఇది మన అట్ల కాడ, ఇది మన సాస్ యుటెన్సిల్. ఇదేమో మీకు గ్రేవీ వద్దు ఉట్టి పీసెస్ కావాలన్నప్పుడు దీంతో వేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట ఇది. ఇది తీసుకొని కూడా ఒక 2 ఇయర్స్ అవుతుంది, చాలా మందంగా తయారు చేశారు ఇది చూడండి, ఇది చాలా థిక్గా ఉంది ఇది స్టీల్. సో స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, మా ఇంట్లో మేము అన్నీ మ్యాక్సిమం స్టెయిన్లెస్ స్టీల్తోనే కొంటాము. ఇదంతా ఒక సెట్ లాగా అమ్మారు, బాగుంది ఇది, రీజనబుల్ కాస్ట్లో వచ్చింది, చాలా థిక్గా ఉన్నాయి గరిటెలు కూడా, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జార్, ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. ఒకవేళ మీరు పచ్చడిలో ఇవి బాగా లైక్ చేస్తారంటే, ఇది మన జాడిలాగానే మనం పచ్చడి జాడీలు ఉంటాయి కదా, ఆ జాడిలో పెట్టుకున్నట్టుగానే ఉంటుంది ఇది. గాజుతో చేసినందువల్ల మనకి డ్యామేజ్ ఏమి ఉండదు కంటైనర్కి. సో పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, మనకి ఎయిర్ టైట్ రబ్బర్ కూడా ఇచ్చారు ఇందులో. సో దీనివల్ల మనకి ఎటువంటి గాలి అవి వెళ్ళవన్నట్టు లోపలికి, చూస్తున్నారు కదా ఇలా. క్వాలిటీ చాలా బాగుంది ఇది, చాలా మందంగా చేశారు. సో ఇందులో మీరు పచ్చళ్ళు అలా ఏదైనా పెట్టుకోవచ్చు, కావాల్సినవి ఏదైనా మసాలాలు పౌడర్లు కానీ అలా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇందులో పచ్చళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నాను ఎయిర్ టైట్ ఉన్నందువల్ల, ఏంటి సింపుల్గా ఇలా లాక్ చేసేసుకోవచ్చు, దీనివల్ల ఎయిర్ టైట్ అయిపోద్ది అనమాట, అలా సింపుల్ అలా లాక్ అయిపోద్ది. హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.